అడిగారు. అలాగే సరే, నమస్కారం అండి. అందరికీ నమస్కారము. ముందు మనం ఫస్ట్ పేపర్ చూడటానికి ముందు ఒక విధాన నిర్ణయం తీసుకుందాం. మన గ్రూప్ వాళ్ళం అందరం, అంటే నేను రాయట్లేదు కానివ్వండి, ఊరికే మీ అందరి తరఫున వైట్ పేపర్ మీదే రాద్దాము, వన్ సైడే రాద్దాము, నీలం బాల్ పెన్ తోటే రాద్దాము. ఇందులో ఇంక మనం డిస్కషన్ చేసుకోవద్దు. ఇది అయిపోయింది. ఫస్ట్ ఇయర్ సిలబస్ లో ఉన్న పేపర్స్ చెప్పండి. శిశుపాల వధం, ఉత్తర రామచరితం. రైట్, శిశుపాల వధం, ఉత్తర రామచరితం. ఈ ఉత్తర రామచరితాన్ని మనం చదువుకునే రోజుల్లో, మనము చదువుకునే రోజుల్లో అప్పుడప్పుడు మంచిగా చదువుకున్నాం కదా, అప్పుడు కొన్ని హెడ్డింగులు పెట్టుకుని వాటికి కొన్ని నోట్సులు రాసుకున్నాం. అంటే మీరే చాలా మంది రాశారు నోట్స్, ఆ నోట్స్ ఈ నోట్స్ అంటూ. అవి గుర్తున్నాయా? మనం రాసుకున్న హెడ్డింగులు గుర్తున్నాయా? మేము లేట్ గా జాయిన్ అయ్యాము. ముందు జాయిన్ అయిన నేను వాళ్ళు కూడా అండి. చెప్పొచ్చు. ఏమండి తెలియదు గురు గారు. గుర్తున్నాయండి. రైట్, అగో లక్ష్మారెడ్డి గారు గుర్తున్నాయని చెప్పారు. రిగార్డింగ్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ చూడండి సార్, లక్ష్మారెడ్డి గారు ఒకసారి. మాగే సంతి త్రయో గణాః. మనము ఆ రాసిన దానిలో కవి పరిచయాలు అని రెండిట్లోనూ కవి పరిచయాలు రాసుకోమని చెప్పాం. ఒక కవి పరిచయం కంపల్సరీ వస్తుందండి. అది బెత్తెడ ఆన్సర్లలో వస్తుందా, కిలోమీటర్ ఆన్సర్లో వస్తుందని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఒక కవి గురించి అడిగి తీరతారు సర్వసాధారణంగా. అంటే ఇక్కడికి ఏదో నేను నాకు తెలిసిపోయింది పేపర్ అని అనుకోకండి దయచేసి, ఇది కేవలం ఊహలు మాత్రమే. ఇలా పేపర్ రాకపోయినా నా బాధ్యత లేదు. అంటే ఒక ఊహ, ఎందుకంటే వాళ్ళు అక్కడ పరీక్ష చేయటం కన్నా కూడా మనకి జ్ఞానము కలిగించటం అనేది కూడా ఒక అండర్లైనింగ్ పాయింట్ అండి ఈ కోర్సులో ఉన్నది. కనీసం నాడింగ్ అక్వైంటెన్స్ ఉన్నా ఉండాలని. ఇవి మీరు బుల్లెట్ పాయింట్స్ తయారు చేసుకోండి, ఓన్లీ బుల్లెట్ పాయింట్స్. మాఘుడు ఫలానా ఏదో ఇయరు, ఇది కావ్యాలు 1 2 3 4 ఆయన చేసింది, విశేషాలు. ఆ మీకున్నటువంటి లాంగ్ ప్యాసేజ్ ని బుల్లెట్ పాయింట్స్ కింద ఒక 10 15 బుల్లెట్ పాయింట్స్ కింద తయారు చేసుకోండి. మేమైతే అట్టగే చేసేవాళ్ళము. వాడంటాడే అట్లా, నేను చేశాను కాబట్టి మీరు చేయండి అంటాడు వాడు, రాహుల్ ద్రావిడ్ అట్లా. కనుక ఈ బుల్లెట్ పాయింట్స్ తయారు చేసుకుంటే ఇంకా దీనికి తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే యాక్రోనిమ్స్ కూడా క్రియేట్ చేసుకుంటారు. అంటే ఆ బుల్లెట్ పాయింట్స్ రాసిన వాటిని కిందకి మీదకి ఆల్ఫాబెటికల్ సెట్ చేసుకుని దాంతో ఒక కాయిన్ చేసుకుంటారు ఒక వర్డ్. అది దాన్ని అది యాక్రోనిమ్ అంటాం. అవును, అది స్వతహాగా చేసేది అదేనండి, గుర్తుంచుకోవడానికి అది ఒక మార్గం. అదే ఆ యాక్రోనిమ్ క్రియేట్ చేసేసుకుంటే ఇహ మర్చిపో మనం. దిస్ ఈజ్ వన్ థింగ్. ఉత్తర రామ చరిత్రలో అంతా బై హార్ట్ చెయ్యక్కర్లేదు. మీ దగ్గర స్టడీ మెటీరియల్ ఉందా? ఒక్కసారి ఆ స్టడీ మెటీరియల్లో ఉత్తర రామ చరిత్ర పోర్షన్లో చివరిలో ముఖ్యమైన శ్లోకాలు అని ఏమైనా ఇచ్చాడో ఒక్కసారి చూడండి. ఉంటే మీకు అసైన్మెంట్ సబ్మిషన్ కి ఎప్పటి వరకు డేట్ ఇచ్చాడు? శ్లోకాలు ఉన్నాయి సార్ అందులో. 22 అండి, శ్లోకాలు 25 ఉన్నాయండి. జూన్, 25. 25 జూన్, ఓకే ఓకే ఓకే. జూన్ 25. పదిహేను శ్లోకాలు ఉన్నాయి సార్ అందులో. ఎన్ని ఉన్నాయి? 15 అండి. రైట్. ఈ పేజ్ నెంబర్ పదిహేను అండి, ఏమండి? పేజ్ నెంబర్. 171. ఉత్తర రామ చరిత్ర 171 భవభూతుడే కదా, ఉత్తర రామ చరితానికి 15 శ్లోకాలు ఉన్నాయి సార్. ఎక్కడ ఉన్నాయండి అవి? స్టడీ మెటీరియల్ మెటీరియల్ చివరిలో, ప్రతి మెటీరియల్ పేజ్ నెంబర్ చివరిలో నూట డెబ్బై ఒకటి ఉంటుంది. నుంచి అండి. ఓ మనం ఇచ్చిన బుక్లు. అవును.
యూనివర్స్ ఇచ్చిన స్టడీ మెటీరియల్ చివర్లో. అవునండి. దొరకలేదండి, ఉన్నాయండి 171. అలా కాదమ్మా, మీకు దొరకని ఏంటి? స్టడీ మెటీరియల్ పేజ్ నెంబర్? స్టడీ మెటీరియల్ పేజ్ నెంబర్ కాలేజీ లాస్ట్ పేజ్ నెంబర్ 171 తీయండి, అందులో ఉన్నాయి. కాలేజీలో నాలుగు పేజీలు అవే అమ్మా. అదే ధమ్ రక్షో బిహి అన్న చూడండి. నమస్కారం గురు గారు. నమస్తే అండి. ఇక్కడ ఇంపార్టెంట్ అని కూడా చెప్పారు, ఏకో రస కరుణ ఏవా అని, నిమిత్త భేదా. లాస్ట్ 4 పేజెస్ అండి ఇది. అవునండి. ఈ 171 పేజీ ఏదైతే శ్లోకాలు ఉన్నాయో ఇవి నోటికి వచ్చేయవలెను. నెంబర్ వన్, అబ్బా మనం ప్రస్తుతం ఉత్తర రామచరిత్ర గురించి మాట్లాడుతున్నాం. ఈ శ్లోకాలు రోజుకి ఒక్కసారి పారాయణ చేసినట్టు చదివితే వద్దన్న నోటికి వస్తాయండి. నెంబర్ వన్. కొంతమందికి ఇప్పుడు అబ్బా అని సౌండ్ ఎక్కడి నుంచో వచ్చింది. ఆ అబ్బా సౌండ్ వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరో చూడలేదు, నేను గమనించలే. ఆ అబ్బా సౌండ్ వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే, కనీసము ఎవరు ఇప్పుడు ఆయన ఒకసారి చదవండి, ఆ మొదటి శ్లోకం చదవండి. నీరజ్ గారు మీరు చదవండి అమ్మా. నీరజ్ గారు మీరు చదవండి. అథేదం రక్షోభిహి కనక హరి. అదండి, ఆగండి. అథేదం రక్షోభిహి అండి. తర్వాత ఆ శ్లోకం చివరి పాదంలో చివరి పదాలు చదవండి. వజ్రస్య హృదయం. వజ్రస్య హృదయం. అదో అదేదో అదో రక్షోభిహి చుక్కలు 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 వజ్ర అదే వజ్రస్య హృదయం. వజ్రస్య హృదయం. ఈ రెండు ముక్కలన్నా కనీసం గుర్తు పెట్టుకోండి ఈ 15 శ్లోకాలకి. ఇది కాదు ఇంకా నయ్య, నేను ఎంత అదృష్టవంతున్నా మీకు తెలియట్లేదు సార్. మొదటిది పీస్ ఒక్కటి గుర్తు పెట్టుకుంటే సరిపోయి, అన్ని చుక్కలు పెడితే పనికిరాదా అని అడగలేదు, అందుకని సంతోషం. ఏడి వాసు రాలేదా? మహోదయ నమో నమః. ఆ సౌండ్ వినబడబోతే పాఠం అయినట్టు ఉన్నదయ్యయా. ఆగతవానే వాహము పూర్వం ఇత పూర్వం ఉక్తవంతా కలు ఆగతవాన్. శ్రద్ధయా శృణోతు. ఆమాం శ్రద్ధయా శృణోమి ఏవ. శృత్వా అన్యానపి పాఠయతు. అస్తు అస్తు శిర్సావదాం. తావదేవ. అయితే ఇక్కడికి శ్లోకాలు అయిపోయినాయండి. తర్వాత ఉత్తర రామ చరిత్ర మొత్తం ఎన్ని అశ్వాసాలు? ఏడు అంకాలండి. ఉన్నాయి కదా. ఇప్పుడు ఉత్తర రామ చరిత్ర ఒక స్ట్రక్చర్ ఒకటి, తర్వాత ఈచ్ కుంకములో ఉన్నటువంటి ప్రధానమైన కథాభాగముని పాయింటర్స్ గా రాసి పెట్టుకోండి. కొద్దిగా సౌండ్ తగ్గించు, ఎక్కువ ఉంది. కొద్దిగా తగ్గించు, చాలా ఎక్కువ ఉంది. ప్రధానమైన ప్రతి అంకములో ప్రధానమైనటువంటి పాయింట్స్ అండర్లైన్ చేసి పెట్టుకోండి. పెట్టుకుని పెట్టుకుని ఈ అంకము ఈ పాయింటర్స్ రాసే దగ్గర 171 దానిలో శ్లోకాలు ఉన్నాయి కదా, 15 శ్లోకాలు. ఈ అంకానికి సంబంధించిన శ్లోకాలు ఏమన్నా ఉంటే ఈ నోట్స్ దగ్గర కూడా ఆ శ్లోక సంఖ్యని ఆ పేజ్ నెంబర్ ఏదో మీకు గుర్తుంది, ఆ శ్లోకాన్ని తెచ్చి ఇక్కడ ఉటంకింపు రాసుకోండి. సో సపోజింగ్ మిమ్మల్ని 2 మార్కుల క్వశ్చన్ లోనో ఎక్కడో 2వ అంక కథాభాగాన్ని రాయండి అన్నాడు అనుకోండి, ఆ 4 పాయింటర్స్ రాస్తూ అక్కడ ఉన్న శ్లోకాన్ని కూడా ఇక్కడ రిఫర్ చేస్తే మార్కులు పడతాయి. ఏమై క్లియర్ ఆన్ దిస్? రైట్. ఇది అయిపోయిన తర్వాత 1
ఏకో రస కరుణ ఏవ ఒకటి చదువుకోండి సపరేట్ గా. తర్వాత భవభూతి గురించి చదువుకోండి ఒకటి రెండు. అంటే కవి అయింది, కావ్య లక్షణమైంది, అంకాల వారిగా కథ ఉంది. మొత్తం ఉత్తరరామ చరిత్ర కథ రాయమంటే ఈ 7 అంకాలకి రాసుకున్న పాయింట్ అన్ని కలిపి అంతే కదండి. కనుక 2 4 క్వశ్చన్లు రెడీ అయిపోయినాయి మీకు. ఇప్పుడు మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ లో ఉత్తర రామ చరిత్ర వచ్చేవాడిగా చూడండి. ఉత్తర రామ చరిత్ర కవిత అంటే ఏమిటి అర్థమైంది? వివరించండి. ఎవరు ఒక్కళ్ళే చదవండి, అంత మంది చదివితే ఏమి వినిపించట్లేదు. సుబ్రహ్మణ్యం గారు చదవండి. ఉత్తరరామ చరిత రచయితు కవిత వైశిష్ట్యం వివృణత వివృణత విసర్గలేదు వివృణత వివృణత అయిపోయింది. ఇది ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మెయిన్ పాయింట్స్ లో ఇది కూడా ఉంది. ఒకటి మీరు ఈ నిచ్చిన ప్యాటర్న్ ని కనుక గమనించినట్లయితే, ప్యాటర్న్ మొదటి క్వశ్చన్ ఏంటి చూడండి. మాఘే సంతి త్రయో గుణ అదేమిటో నా వివరాలు ఒకటి ప్రిపేర్ అవుతారు. అంటే ఇట్లాంటి కీ తర్వాత మీ మీ టెక్స్ట్ బుక్ లో ఇట్లాంటి హెడ్డింగ్ లో ఏమన్నా ఒక 10 15 ఎక్కడైనా ఇచ్చాడు ఒకసారి చూడండి వెనకాల. ఎవరో మేడం దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. మేం పెట్టుకోం, మీరే సర్దుకోవాలి, మేం మాట్లాడతాం. క్రిటికల్ అప్రిషియేషన్ ఇచ్చారు సార్. ఎవరిలో క్యారెక్టర్స్ ఇన్ ఉత్తర రామ చరిత్ర పేపర్ 1 అంటే శిశుపాల వధ, ఉత్తర రామ చరిత్ర 2 కదా? రెండే. ఓకే రైట్. చివరిలో క్యారెక్టర్స్ ఇన్ ఉత్తర రామ చరిత్ర ఎగ్జాక్ట్లీ అదొకటి పట్టుకోండి. ఎన్ని పేజీలు ఉంది అది? రాముడు సీత 139 నుంచి ఎన్నో పేజీ. ఎవరు పేజ్ నెంబర్ అడిగింది? 139 నుంచి 151 వరకు ఉన్నాయి. 151 వరకు ఉన్నాయి రైట్. ఎన్ని పాత్రలు ఇచ్చారు? రామ శ్రీరాముడు సీతాదేవి లవుడు అగస్త్యుడు అరుంధతి అరుంధతి నవ కుశ జనక వసంతి వాసంతి చంద్రకేతు కుశ చంద్రకేతు చంద్రకేతు 1 2 3 4 5 6 7 8 మంది అండి. అందులో మీకు అన్నిటికన్నా పెద్దగా అనిపించిన ఎస్ఏ ఏది ఉందో అది ఒక్కసారి ఎవరైనా ఒక్కళ్ళు చదవండి. ఎవరు చదువుతారు? రామ క్యారెక్టర్ అండి. చదవండి రామ క్యారెక్టర్ ని ప్రసాద్ గారు. మీరు మీరు ఒక వైట్ పేపర్ ను పెన్ ను పెట్టుకుని మీరు ఉండండి సార్. విజయలక్ష్మి గారు చదువుతారా? మెటీరియల్ లో చదవమంటారా? మెటీరియల్ లో అందరి దగ్గర మెటీరియల్ ఏ ఉంది? చదువుతానండి తెలుగులోనేగా. మెటీరియల్ ఇంగ్లీష్ లో ఉందండి, తెలుగులో లేదు. రఘువర ప్రసాద్ గారు ప్రింట్ చేసి పంపించారండి, కొందరు తెప్పించుకున్నారు, వాళ్ళ దగ్గర తెలుగు మెటీరియల్ ఉంది. ఆగండి ఆగండి, రఘువర ప్రసాద్ గారు నోట్స్ ఒక నిమిషం పక్కకు పెట్టమ్మా. ఇందులో ఏమి ఇచ్చాడో చదవండి. నేను చదవనండి. ఎవరో ఉందండి చదవమంటే చదువుతా. ఇంగ్లీష్ అయినా పర్లేదు చదవండి, చదవమ్మా. శ్యామల గారు చదువుతా ఉన్నారు.
రామ తెలుగులో హీరో ఆఫ్ ద ప్లే హిస్ హీరోయిక్ నేచర్ ఇస్ దట్ ఆఫ్ ధీరోదత్త నాయక ఇన్ ద ఫస్ట్ యాక్ట్ ఇట్సెల్ఫ్ హిస్ స్టర్లింగ్ క్వాలిటీస్ యాజ్ అ యునీక్ పర్సన్ బికమ్ ఎవిడెంట్ He has great devotion to the elders in the family and the aged. The chamberlain once referred to him as Ramabhadra in a familiar tone by the force of habit, as he had addressed him thus in his youth before he was crowned, and feels embarrassed. Rama puts him at ease, saying that he liked to be addressed endearingly in an informal way by the elders. He is equally courteous to Jatayu. He never forgets any kind turn done to assist him. At the picture gallery, he deftly passes over the episodes of Parashurama and Manthara in order to avoid the unpleasantness, as Lakshmana was about to describe them in detail to Sita. He turns their attention to the episodes of Guha and others, with which he could entertain Sita with ease and grace. Rama is generous in his praise of others. He is averse to his own praise. When the intelligence officer tells Rama that the people are so happy under his rule that they have forgotten King Dasharatha, he gently puts him off and insists on knowing if the people refer to his faults, if any, so that he would make amends for them immediately. Rama's sensitivity to nature and his companion and his compassion are revealed during his stay at Panchavati, where the flora and the fauna captivate him. He regards the baby elephant and the wild peacock as his closest kin, enjoying their innocent fun. Rama's readings to recognize merit even in an adversary is reflected in his affectionate concern for Lava when the latter challenges his imperial power, restraining the sacrificial horse. Bhavabhuti has brought out the exemplary qualities of Rama in various contexts. Rama is a king. He is also a loving husband. This fact provides for dramatic conflict. In the first act of the play, Rama rises from his throne and goes straight to Sita to comfort her, engaging her in affectionate conversation. His devotion to duty as the king and his loving concern for his wife vie with each other. Yet it is noticed that he would not buckle under any sentiment where the regal duty is involved while receiving the message of his preceptor Vasishtha. Rama spells out his uncompromising commitment to the welfare of his subjects. I am ready to give up friendship, compassion and comfort, or even Sita herself, if it be necessary for the good of my people. These words are worthy of an ideal king in all times and climes. The statement, even Sita herself, becomes meaningful only when we understand how deeply he loves Sita. She is verily goddess Lakshmi of his household. She is the very balm of nectar to his eyes. He considers his marriage to Sita a supremely fortunate event in his life. She is the source of his delight, and her loving words enliven him and enable him to face any adversity. She is to him holy like the water of Ganga and sacred fire. He is hurt deeply when a reference is made to her Agni Shuddhi episode and appeals to Sita to forgive him for subjecting her to this needless test. He takes care not to hurt her even inadvertently. Rama's sorrow caused by Sita's separation is so intense that it would move even an adamantine heart. Yet Rama is ready to abandon her in his deep concern for the subject. The prestige of his family
ద స్టర్న్ ఐడియల్ అండ్ ద వర్డ్స్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ రింగింగ్ ఇన్ హిస్ ఇయర్స్. అంటే ఫోన్ తీసుకున్నారు కదా, డిస్టర్బ్ అవుతుంది మా నాకైనా. అదే మీ చదువు కంటిన్యూ చేయండి, రికార్డింగ్ అవుతూనే ఉంది కదా. కేనా ఓకే. రామా సారో కాజ్డ్ బై సీతా సెపరేషన్ ఇస్ సో ఇంటెన్స్ దట్ ఇట్ వుడ్ మూవ్ ఈవెన్ అన్ అడమంటైన్ హార్ట్. యట్ రామా ఇస్ రెడీ టు అబాండన్ హర్ ఇన్ హిస్ డీప్ కన్సర్న్ ఫర్ హిస్ సబ్జెక్ట్స్. ద ప్రెస్టీజ్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, ద స్టర్న్ ఐడియల్ అండ్ ద వర్డ్స్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ రింగింగ్ ఇన్ హర్ ఇయర్స్ ఇన్ హిస్ ఇయర్స్ ఎగ్జర్ట్ కంబైన్డ్ ప్రెషర్ ఆన్ హిస్ మైండ్. When Durmukha tries to dissuade him from his resolve by criticizing the people, Rama admonishes him and asserts that the people are never in the wrong. Durmukha goes to inform Lakshmana of Rama's order about Sita's abandonment. Sita is still resting in his lap. Her supreme sacrifice, her holiness, her readiness to go with him to the dense forest, her innocence overpower him. He hates himself for his cruelty. In deep remorse and sorrow, he bows down tearfully at her feet. Despite this overpowering grief, he is alert in his administration. He orders Shatrughna to deal with Lavanasura as he has become a menace to the people. Yet he thinks of Sita constantly praying to goddess Vasundhara to protect her in adversity. He is cut to the quick when he thinks of the dangers in the forest for Sita in her delicate condition as an expectant mother. Rama is never at peace after abandoning Sita. While killing Shambhuka for no fault of his, he deprecates himself, saying that his hand knows no mercy because it is the limb of a cruel man who has deserted innocent Sita without a trace of pity. Rama fades slowly but steadily in the grief for Sita. He cannot bear his sorrow when he finds the plants, birds and the deer whom Sita had nursed and cared for during their stay at Panchavati. The memory of numerous events engulf him. This becomes all the more painful when Vasanti gently censures him for his cruelty to Sita. The very thought of helpless Sita in the wild forest becomes unbearable to him. It drains him of all strength and deprives him of all peace of mind. He has become a shadow of his former self. He cries out in great agony, "The sorrow cuts my heart, it does not break it. I feel shattered, but I am still conscious. The fire within me burns, yet it does not reduce me to ashes. Fate strikes me hard, it does not kill me." He finds no solace in Panchavati. His conscience is on fire. He curses himself for his heinous act, yet it was his duty as the king. This conflict is brought out with all its intensity in Bhavabhuti's drama. Duty and love clash. Duty wins, but love takes its toll. He marvels at the fact that he is still alive in spite of the 12-year-long separation from Sita. He bore this separation earlier, but there was always the prospect of reunion after slaying the enemy. There were quite a few friends like Sugriva and Hanuman to help him. Now there is no hope of reunion. No one can help him. He has to suffer this endless agony alone and silently. Since he could not perform Ashwamedha's sacrifice without his wife, he was advised to marry again, but he stoutly rejected the idea
and decided to perform this sacrifice with a statue of Sita for a substitute. His loyalty for Sita is as deep as ever. He feels guilty and finds it hard to face Janaka, Vasishtha, and Arundhati at Valmiki's hermitage. He thinks that he is unworthy of their love and affection. His grief is further brought out by the device of play within the play. He comes to know of Sita's suffering in the forest and the help provided to her by Bhagirathi and Vasundhara. He feels grateful. Arundhati announces that Sita is the holiest of all. After his reunion with Sita at the close of Rama, we get the indelible impression that Rama's heart is soft as a flower in his love for Sita and hard as a diamond in his commitment to duty as a king. I pen. ఇప్పుడు ఇంత చదివారు కదమ్మా, ఇవన్నీ బుల్లెట్ పాయింట్స్ గా రాస్తే ఎంత అవుతుంది అంటారు? ఒక హాఫ్ ఎ పేజ్, మాక్సిమం హాఫ్ పేజ్ అవుతుందని నేను కొన్ని అండర్లైన్ చేశాను. చెప్పమంటారా? ఒక్కసారి చెప్పండి సార్. రమా ఈజ్ ఎ హీరో, ఈజ్ ది హీరో ఆఫ్ ది ప్లే. ధీరోదత్త నాయక, యూనిక్ పర్సన్, గ్రేట్ డివోషన్ టు ది ఎల్డర్స్, ఈక్వల్లీ కర్టియస్ టు జటాయు హూ హాజ్ అసిస్టెడ్ హిమ్, జనరస్ ఇన్ ది ప్రైజ్ ఆఫ్ అదర్స్, ఎవర్స్ టు హిజ్ ఓన్ ప్రైజ్, సెన్సిటివ్ టు నేచర్ అండ్ హిస్ కంపాషన్ ఈజ్ కంపాషనేట్, రెడీనెస్ టు రికగ్నైజ్ మెరిట్ ఈవెన్ ఇన్ అడ్వర్సరీస్, uncompromising commitment to the welfare of his subjects, ideal king, considering marriage, his marriage Sita supremely fortunate an event in his life, she is to him holy like the water of Ganges and sacred fire, he takes care not to hurt her even in adversity, he asserts that the people are never in the wrong, he hates himself for his cruelty, but in deep remorse and sorrow, he bows down tearfully at feet, never at peace after abandoning Sita. The memory of numerous events engulfs him. Duty and love clash. Duty wins, but love takes its toll. He stoutly rejected the idea and decided to perform the sacrifice with a statue of Sita for substitute. Loyalty for Sita. This is important. Loyalty for Sita is as deep as ever. Play within the play. Feels grateful. Indelible impression, he leaves an indelible impression that Rama's heart is as soft as a flower in his love for Sita and as hard as diamond in his commitment to duty as king. These are the highlights I have underlined. And ఇప్పుడు మీరు రాశారు కదా సార్, ఇవన్నీ అర పేజీలు వచ్చాయి. అంతకన్నా రావు సార్. అంతకన్నా రావు, రైట్. ఇప్పుడు ఇట్లా తెలుగులో ఎవరైనా తెలుగు బుక్ ఉందన్నారు కదమ్మా ఎవరి దగ్గర? నా దగ్గర ఉంది గురుగారు. చదవమ్మా, తెలుగులో చదువు ఒకసారి. తెలుగులో కూడా 3 పేజీలు ఉన్నాయి. 30 పేజీలు ఉండి మనకేంటి తప్పదుగా చదువుకోవటం? పేజీ నెంబర్ చెప్పండి. ఇది మెటీరియల్ లో 106 నుంచి స్టార్ట్ అయింది. 107 నుంచి ఒకసారి బుక్ చూపించరా అండి, బుక్ చూపించరా, బుక్ చూపించరా. శ్రీరాముడు భవభూతి రచించిన ఉత్తర రామచరితం నాటకంలో నాయకుడు, స్వభావ రీత్యా ధీరోదాత్త నాయకుడు. నాటకం యొక్క ప్రథమాంకంలోనే ఈయన శ్రేష్టమైన గుణాలు కనిపిస్తాయి. కుటుంబంలోని పెద్దల ఎడ, వయోవృద్ధుల ఎడ భక్తి గౌరవములు కలిగిన వాడు. కంచుకి ప్రవేశించి రామభద్ర అని సంబోధించి నాలిక ఖర్చుకుంటాడు. వయసులో పెద్దవాడైన కంచుకి ఆ సంబోధన రాముడు రాజు కాకముందు చనువుతో చేసేవాడు. ఇప్పుడు రాముడు మహారాజు, అందుకని తన దోషం తెలుసుకుని మహారాజు అని సంబోధించాడు. అప్పుడు రాముడు చిరునవ్వుతో ముందుగా కంచుకి చేసిన సంబోధన తనకు ఇష్టమేనని, అంతకన్నా ఎక్కువ గౌరవం ప్రదర్శించిన అవసరం లేదని కంచుకితో అంటాడు. ఈ విధముగా వయసులో పెద్దవాడైన కంచుకి పట్ల తనకున్న గౌరవము చూపాడు. చిత్ర ప్రదర్శన సమయంలో జటాయుని
జటాయిని రావణుడు వధించిన సన్నివేశ చిత్రం చూసి నాకు కష్టకాలంలో సహాయం చేసిన నీ వంటి ఉత్తముడు మరలా లభించడు అని జటాయుపై తనకున్న గౌరవాన్ని కృతజ్ఞతను చాటుకున్నాడు. చిత్ర దర్శన సమయంలో లక్ష్మణుడు, పరశురాముడు, మందర సంబంధించిన చిత్రాల గురించి సీతకు వివరించబోగా రాముడు దాటవేస్తాడు. వాటి దృష్టి నుండి మరల్చడానికి సీతకు ఆనందం కలిగించు గుహుడు వంటి ఇతర చిత్రాల వైపు వెళతాడు. రాముడు ఇతరుల యొక్క గొప్పతనాన్ని ప్రశంసించేవాడు, తనకు తాను ప్రశంసించుకునేవాడు కాదు. దుర్ముఖుడు అనే వేగు రామరాజ్యంలోని ప్రజలు దశరథుని పరిపాలన మరిచే విధంగా రాముని పాలనలో ఉన్నారని చెప్పినప్పుడు తనకు పొగడ్తలు అవసరం లేదని, తన దోషములు ఎత్తిచూపే విషయాలు ఏమైనా ఉంటే చెప్పిన ఎడలా తాను సరిదిద్దుకుంటానని చెప్పాడు. రాముడు ప్రకృతిలోని పక్షి జంతు జాలములను మనసారా అనుభవించేలా చేశాడు. తృతీయ అంకంలో సీత పెంచిన గున్న ఏనుగు అడవి నెమలిని చూసి తన స్వపరివారంను చూచినట్లు ఆనందించాడు. రాముడు తన విరోధులైన వారి శౌర్య పరాక్రమములను ప్రశంసించేవాడు. లక్ష్మణుని కుమారుడైన చంద్రకేతు రక్షణలో ఉన్న యాగాశ్వమును బంధించినప్పుడు జరిగిన యుద్ధంలో లవుని శస్త్రాస్త్ర ప్రయోగము శౌర్యము చూచి లవుని వైపు అవ్యాజమైన ప్రేమను చూపాడు. భవభూతి తన నాటకంలోని వివిధ సన్నివేశాలలో రాముని విశేష గుణములను ప్రతిబింబించాడు. రాముడు ఒక మహారాజే కాక భార్య అయిన సీతను అమితంగా ప్రేమించే భర్త కూడా. ఈ రెండు గుణముల మధ్యయుండే సంఘర్షణకు రాముడు లోనవుతాడు. ప్రథమాంకంలో రాముడు పరిజనముతో తోడులేక గర్భవతిపై ఒంటరిగా కలత చెంది ఉన్న సీతను ఓదార్చడానికి తన సభను త్వరగా ముగించి సీత మందిరానికి వస్తాడు. సీతను తన అనునయ వాక్కులతో ఊరడిస్తాడు. రాముడు ఒక మహారాజుగా కర్తవ్య నిర్వహణలో ప్రేమ వాత్సల్యాలకు తావులేదని భావించేవాడు. ప్రథమాంకంలో ప్రజారంజకమైన రాజ్యపాలన విషయంలో వశిష్ఠుని సందేశాన్ని అష్టావక్రుడు చెప్పినప్పుడు ప్రజారంజమునకు అవసరమైతే తన భార్య అయిన సీతను త్యజించటానికి కూడా వెదచందనని అంటాడు. దీనివల్ల తన పరిపాలనలో ప్రజారంజకమునకై ఏదైనా త్యాగం చేయటానికి వెనుకాడని కఠిన నియమము కలవాడు. అలాగే అవసరమైతే సీతనైనా కూడా త్యాగం చేస్తాననే మాటతో రామునకు సీతపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. సీతతో తన వివాహం వల్ల తనకు సౌభాగ్య దేవత లభించిందని భావించాడు. ఆమె యొక్క ప్రేమాస్పదమైన మాటలతో ఎంతటి విపత్కర పరిస్థితినైనా అధిగమించగలనని భావించేవాడు. సీతను అగ్నిశుద్ధికి అప్పగించిన సందర్భంలో ఎంతో వ్యధ చెందాడు. అర్థము లేని అగ్ని పరీక్షకు గురి చేసినందుకు సీతను క్షమించమని వేడుకున్నాడు. తలవని తలంపుగానైనా సీతను బాధించకూడదని అనుకునేవాడు. నిజానికి సీతను అడవులకు పంపటం వల్ల కలిగిన వియోగ దుఃఖము పాషాణ హృదయాన్ని కదిలించేదనుకొని తన మృదువైన హృదయాన్ని వజ్రమంత కఠినం చేసుకున్నాడు. ద్వితీయాంకంలో సన్యాసి అయిన ఆత్రేయి రాముడు సీతను త్యజించి అడవుల పాలు చేశాడని వనకన్య వాసంతికి చెప్పినప్పుడు వాసంతి ఈ విధముగా అంటుంది. వజ్రాదపి కఠోరాని మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతు మర్హతి. అలా తన హృదయాన్ని కఠినంగా చేసుకుని తాను అష్టావక్రునితో ప్రజారణ్యముకై అవసరమైతే సీతను త్యజించటానికి కూడా వ్యధచందనని పలికి తన మాటను నిలబెట్టుకున్నాడు. వంశగౌరవం నిలపటం, ఆదర్శ పాలన, రాజుగా తన కర్తవ్యం, ఇవన్నీ ఒక్కుముడిగా రాముని చెవులో ప్రతిధ్వనించి రాముని హృదయంపై ఒత్తిడి కలుగజేసినవి. అయినా చెలించక తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. దుర్ముఖుడు ఎంతో అనామకుడు చేసిన అపవాదును విస్మరించమని కోరగా రాముడు దుర్ముఖుని వారించి ప్రజలెప్పుడూ తప్పుగా పలకరని అంటాడు. అప్పుడు దుర్ముఖుడు సీతను అడవులలో విడిచిరమ్మని చెప్పిన రామాజ్ఞను లక్ష్మణులకు తెలియపరిచాడు. సీతారాముని భుజాలపైనే తన తలవాల్చి నిద్రించింది. ఆమె ప్రాతివర్చ్యం, రామునితో పాటు వనవాసం చేయటం, ఆమె సౌశీల్యత, నిరాడంబరత్వం, నమాయకత్వం రాముని ఉన్నతునిగా చేసింది. అటువంటి సీత పట్ల తన కాఠిన్యాన్ని ప్రదర్శించినందుకు తనను తానే అసహించుకున్నాడు. అటువంటి సీతను అగ్నిశుద్ధికి గురి చేసినప్పుడు కన్నీళ్లతో సీత పాదాలపై మోకరిల్లి క్షమించమని వేడుకున్నాడు. సీతావియోగ దుఃఖం రాముని హృదయంలో పుటపాకలాగా ఉన్నా కూడా రాజుగా తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. ప్రజలను హింసిస్తున్న లవణాసురుని చంపమని శత్రుఘ్నిని ఆజ్ఞాపించాడు. అట్టి పరిస్థితిలో సీతను కాపాడమని వసుంధరను మనసులో వేడుకున్నాడు. నిండు గర్భవతిగా ఉండి తల్లి కాబోతున్న సీత యొక్క దురవస్థను తలుచుకొని దుఃఖించాడు. సీతావియోగంతో రాముడు ఎప్పుడూ మనశ్శాంతిగా ఉండలేదు. ఏ నేరము చేయని
శంభూకుని సంహరించేటప్పుడు తన హస్తానికి దయలేదని, అది ప్రేమాస్పదమైన తన భార్య సీతను పరిచ్ఛేదించినంత కఠినమైనదని అంటాడు. సీతావియోగంతో రాముడు పాలిపోయిన ముఖంతో బక్కచిక్కి ఉన్నాడు. పూర్వం పంచవటిలో సీత పెంచిన మొక్కలను, పక్షులను, జింకలను చూచి రాముడు దుఃఖంతో కృంగిపోయాడు. వాటి స్మృతులు తనను చుట్టుముట్టగా మూర్చిల్లాడు. సీతను ఛేదించేంత కాఠిన్యం ఎందుకు వహించావని వాసంతి రాముని అడిగినప్పుడు చాలా బాధపడ్డాడు. అడవిలో అసహాయురాలైన సీతను తలుచుకొని భరించలేకపోయినాడు. ఆ విషయం తలుచుకొని తనలోని శక్తినంతా పోగొట్టుకున్నవాడిలా, మతిలేని వాడిలా అయిపోయినాడు. దుఃఖం తన లోపల దహించుకుపోతుంటే అది బయల్వెడలి తనను ఎందుకు దహించలేదు అని రాముడు అనుకుంటాడు. విధి నన్ను దెబ్బ కొట్టింది, నన్నెందుకు చంపలేదు అని కూడా అనుకుంటాడు. రాముని దుఃఖానికి పంచవటిలో ఉపశమనం లభించకపోగా అధిగమించినది. అతని అంతరాత్మ దహించింది. తన క్రూరత్వాన్ని తానే నిందించుకున్నాడు. తానే మహారాజుగా కర్తవ్యం నిర్వహించాలి కదా, ఒక ప్రక్క రాజులాగా తన కర్తవ్యం, మరోవైపు సీతపై తనకు గల ప్రేమ, ఈ రెండింటి మధ్య సంఘర్షణకు లోనైనాడు. కర్తవ్యం గెలిచింది కానీ ప్రేమ తన నష్టాన్ని అనుభవించింది. 12 సంవత్సరాల పాటు సీతావియోగంతో జీవించి ఉన్నాననే నిజాన్ని జీర్ణించుకోలేకపోయినాడు. గతంలో తనకు సీతావియోగం కలిగినా శత్రు సంహారంతో పునరాగమనం కలిగింది. అంతేకాదు, హనుమ, సుగ్రీవుడు, విభీషణుడు వంటి ఉత్తములు మిత్రులయ్యారు. ఇప్పుడు పునఃసమాగమం అనే ఆశ లేదు. అంతేకాదు, ఇప్పుడు తనకు సహాయం చేసేవారు కూడా లేదు. తానొక్కడే దుఃఖాన్ని భరించాలి. అశ్వమేధ యాగార్థం రాముని పునర్వివాహం చేసుకోమని సలహా ఇచ్చారు. కానీ రాముడు దాన్ని తిరస్కరించి సువర్ణసీతను చేయించి త్యాగం చేయాలని సంకల్పించాడు. రామునకు సీత పట్ల ఉన్న అనురాగం అటువంటిది. వాల్మీకి ఆశ్రమంలో జనకుని, వశిష్ఠుని, అరుంధతిని మొదలగు పరిజనాన్ని చూసినప్పుడు తాను అపరాధం చేశాననే భావన కలిగింది. వారి వాత్సల్యంకు తాను అనర్హుడని తలంచాడు. కడపటి అంకంలో వాల్మీకి తన ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సీతారాముల చరిత్ర తెలిపే నాటకాన్ని చూచి రాముడు మరింత దుఃఖంతో కృంగిపోయాడు. చివరలో సీత అనుభవించిన కష్టాలు తెలుసుకున్నాడు. సీతను కాపాడిన భాగీరథికి, వసుంధరకు తన కృతజ్ఞత తెలుపుకున్నాడు. అరుంధతి సీత యొక్క ప్రాతివత్యాన్ని ప్రకటిస్తుంది. సీతారాములు, కుశలవులు కలుసుకుంటారు. నాటకానంతరము రాముని హృదయం వజ్రం కన్నా కఠినమైనదని, సుమమూల కన్నా మృదువైనదని భావన కలుగుతుంది. అందుకే రాముడు మహాపురుషుడై ఆదర్శప్రాయుడైనాడు. అందుకే అది రామాయణం అయింది. బాగుందమ్మా. మీరు గమనించినట్లయితే వారు చదివిన ఇంగ్లీష్ వర్షన్కి, మీరు చదివిన తెలుగు వర్షన్కి ఏమీ తేడా లేదు. ఒక విధంగా దీని ట్రాన్స్లేషన్ లా అనిపించింది నాకు. ఏమండి, కనుక ఏ పుస్తకం ఫాలో అయినా దిగులేదు, నెంబర్ వన్. తర్వాత ఇప్పుడే గ్రూప్ లో ఒకటి పెట్టా, ఇది చూపిస్తున్నా ఇక్కడ, కంగారు ఏం లేదు. శిశుపాల వధానికి ఇగో ఈ లింక్ ఏదైతే ఉన్నదో, ఈ లింక్ లో పీటీజీవి రంగాచార్యులు గారు లాస్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళు చెప్పిన మొదటి 8 వీడియోలు, తర్వాత రాములు సార్ పేపర్ 1 పరీక్ష రాయడంపై సలహాలు సూచనలు అనే ఒక హెడ్డింగ్ తో 9వ వీడియో ఉంది. ఇది తప్పకుండా చూడండి. మీరు చూసే వీడియో సిరీస్ లో ఏ టాపిక్ లో అయినా సరే, ఇది స్టాండర్డ్ గా గుర్తుపెట్టుకోండి, రాములు సార్ రెఫరెన్స్ ఉంటే అది వదిలిపెట్టకుండా చూడండి, నెంబర్ 1 రూల్. తర్వాత నేను చెప్పిన పాఠాలు 10 నుంచి 17 వరకు ఉన్న వీడియోలు, ఈ కింద 2023 బ్యాచ్ వీడియోలు 8 వీడియోలు నేను లింక్ ఇచ్చాను. ఇది ఈ సంవత్సరం నేను చెప్పిన వీడియోలు మాత్రమే చూడదలుచుకుంటే ఈ లింక్కి వెళ్ళొచ్చు. పైనిచ్చానే 17 అక్కడ కూడా ఇవే వీడియోలు ఉన్నాయి. అంటే నేను సపరేట్ గా ఉన్న బ్యాచ్ అదేమన్నా అందులో కలిపి పెట్టాను, రెండిట్లో కూడా ఎక్కడైనా చదువుకోవచ్చు, రెండు ఒకటే. తర్వాత ఉత్తర రామ చరిత్రకి పీటీజీవి రంగాచార్యులు గారు చెప్పారనే హెడ్డింగ్ కింద 26 వీడియోలు ఉన్నాయి. ఈ 26 వీడియోల్లో కూడా మొదటి 23 వీడియోలు రంగాచార్య సార్వి, ఆయన వివరంగా 7 అంకాల కథని చదివారు, వివరంగా చెప్పారు. ఓపిక ఉంటే వినండి, లేకపోతే దిగుల్లేదు. అయిన తర్వాత చివరి 3 వీడియోలు, అంటే 24, 25, 26 అనమాట, 24, 25 రాములు సార్ పాఠాలు, ఈ ఉత్తర రామ చరిత్ర మీద రాములు సార్ పాఠాలు, ఇది తప్పకుండా వినండి. తర్వాత 26 మనము ఉత్తర రామచరిత్ర ఎలా చదవాలి అని వేసుకున్న ప్రణాళిక వీడియో,
ఇది ఒక్కసారి విని మీకు ప్రణాళికలు ఏమైనా మార్పులు ఉన్నాయో గుర్తు తెచ్చుకోదలుచుకుంటే తెచ్చుకొని రాసుకుంటే దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అయ్యేందుకు అవసరం వస్తుంది. కనుక ఈ 26వ వీడియో ఒకసారి విని వదిలేసే వీడియో కానీ పట్టుకుని వేలాడే వీడియో కాదు. కానీ రాములు సార్ వీడియోలు మాత్రం పట్టుకు వేలాడదగ్గ వీడియోలు. ఇది ఫస్ట్ పేపర్కి నేను ఇవ్వబోయేటటువంటి సలహా ప్రిపరేషన్కి. ఇవే లింకులు మీకు ఇందులో పెట్టా, గ్రూప్లో పెట్టా. ఇప్పుడు లింక్స్ వచ్చినట్లేవు, లింక్స్ పెడతా ఇక్కడ. విజయలక్ష్మి గారు ఇప్పుడు మీరు ఎందులోంచి చదివారండి? రఘువర ప్రసాద్ గారిదండి. మనకి ఇచ్చిన మెటీరియల్ కాదు కదా? కాదండి, విడిగా కొనుక్కున్నాయి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ తీయండి సార్. మూడు రెఫరెన్స్ టు కాంటెక్స్ట్ ఇచ్చాడు మీకు. కనుక మీకు మెయిన్ ఎగ్జామ్ లో కూడా రెఫరెన్స్ టు కాంటెక్స్ట్ వచ్చే అవకాశం ఉంది. మనకి చెప్పండి చెప్పండి, ఎవరు అనుభవారు? రెండే ఉన్నట్టున్నాయండి ఈ అసైన్మెంట్ లో, రెండే ఉన్నాయి సందర్భ సహితాలు. రెండు రిఫరెన్స్ టు కాంటెక్స్ట్ అండి. ఒకటేమో శ్లోకము వ్యాఖ్యాత. థర్డ్ అండ్ ఫోర్త్ రిఫరెన్స్ టు కాంటెక్స్ట్. రైట్ రైట్, శ్లోకము వ్యాఖ్యాత. ఓకే, రైట్. రెండు సందర్భ సహిత వ్యాఖ్యలు ఇచ్చాడు. ఓకే, సో బై అండ్ లార్జ్ గా మీకు ఇదే ప్యాటర్న్ లో మెయిన్ పేపర్ ఉంటుందండి. ఇదే ప్యాటర్న్ లో బై అండ్ లార్జ్ గా ఇదే ఉండాలని రూల్ లేదు. వాళ్ళు ఎట్ట ఇస్తారో మనకి తెలియదు. పైగా మీరు ఇది మొదటిసారి ఫేస్ చేస్తున్నారు సెమిస్టర్ ఎగ్జామ్స్, కనుక ఇవన్నీ ఏం చెప్పినా గాలి మాటలు, ఊహాజనితమైనవి తప్ప సహేతుకమైనవి కావు. అయినా సరే ఒకటి ఏదో ఒక బండ గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఇట్లా పెట్టుకుంటున్నాం మనం. ఓకే, కనుక నా సలహా ఏంటంటే ఉత్తర రామచరిత్ర మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి పోర్షన్ మొత్తము, ఎక్స్ప్లెనేషన్ కాదు, ఎక్స్ప్లెనేషన్ కాదు, సూత్ర శ్లోకాలు అవి ఏవైతే ఉన్నాయో ఒక్కసారన్నా కొంచెం మనసు పెట్టి చదవండి. అంటే ఎక్కడైనా తర్వాత ఆ వాక్యం కనపడితే ఇది మనం ఉత్తర రామచరిత్ర చదివామా శిశుపాల వధంలో చదివామా అని వేలు కొనుక్కునే స్థితిలో ఉండాలి మనకి. అలా ఉన్నట్లయితే మనకి ఒక క్లూ దొరుకుతుంది, దాన్ని బట్టి మిగతా అన్ని రాయొచ్చు. ఇప్పుడు నేను రికార్డింగ్ ఆపుతున్నా, చెప్పండి. ఉత్తరరామచరిత్రలు అన్ని శ్లోకాలు చదవాలంటారా? కాదండి కాదండి, చివరిలో ఇచ్చాడు కదా 20 14 శ్లోకాలు. ఈ 14 శ్లోకాల్లో కూడా ఆ ఒరే నాయన రాముడా నీ చేతికి అసలు కాఠిన్యం ఉంది రాను శ్లోకం చూడండి, అది మాత్రం నోటికి చేసే తీరండి. ఏకోరస కరుణ అది కూడా నోటికి పెట్టుకోవాలి. ఏకోరస కరుణ అది చెప్తున్నా, ఏకోరస కరుణ ఏమో తర్వాత మొట్టమొదట చేయి చేయి ఖడ్గమానికి చూసారు కాబట్టి శంభాసురుని చంపేటప్పుడు, శంభూకుని శంభూకుని చంపేటప్పుడు ఈ 2 శ్లోకాలు అందరికి నోటికి 5 పువ్వు గుర్తు పంచాలని వాళ్ళు వచ్చినప్పుడు అట్లా. ఏకోరస కరుణ ఇంకోటి ఏంటండి? రెండోది ఏకోరస కరుణ చెప్తానది. రెండోది శంభూకుని చంపాడు అది వజ్రాధపిక కదండి. ఓ వజ్రాధపిక అదేనా? కాదు, చేతి గురించి చెప్తాడు చూడండి, కఠిన హస్తం అని అంటాడు. శ్లోకం ఏంటండి అది? చూస్తున్నాం సార్, నా దగ్గర పుస్తకం లేదు సార్. వజ్రాధపి కఠోరాణి సీత, సీతదండి అది కాదు. ఏకోరస 176 అండి.
ఎంత 176 పేజ్ మెటీరియల్ వజ్రదపి అది కాదట ద మైండ్ ఆఫ్ ఎక్స్ట్రా ఆర్డినరీ పీపుల్ ఆర్ నాట్ ఎట్ హార్డర్ అండ్ దాన్ అడ్మెంట్ ఆఫ్ 26 పేజ్ లో ఉందండి ఫైన్ ఇదే ఇదేనండి కఠోరాణి మృదోని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోను విజ్ఞాతు మహితం అది కాదండి అది కాదు స్నేహం దయాం సౌఖ్యం చ నా దగ్గర పుస్తకం లేదు లేకపోతే నేను ఎతికేవాడిని పాటకి ఏం ఎతికాలి గురువు గారు ఒకసారి చెప్పండి రాముడు తన చేతిని సంబోధిస్తాడు చేతినో ఖడ్గాను నీకు అసలు దయలేదే అని చెప్పి అది చివరి శ్లోకం అండి స్నేహం దయాచ సౌఖ్యం చ యది వా జానకీమపి అని ఉంది అది చివరి శ్లోకం మీరు చెప్పింది ఈ ఇంపార్టెంట్ శ్లోకాల్లో లేనట్టుందండి దాంట్లో శివరి శ్లోకం అండి ఇంపార్టెంట్ దాంట్లోనే శివరి శ్లోకం అది కాదు అది కాదు అది తీతనైనా విడిచిపెడతానని చెప్పే శ్లోకం శ్యామల గారు ఒకవేళ 14 లేకపోతే మీరు కొంచెం శ్రమ చేసి అది చదివి ఆ శ్లోకాన్ని చెప్పండి బుక్ లో సెర్చ్ చేసి పట్టుకుని ఒకసారి గ్రూప్ లో పెట్టేయండి తప్పకుండా అండ్ సర్టన్లీ ఆ శ్లోకాన్ని నోటికి చేసి తీరాల్సిన శ్లోకమే ఇందులో అసలు శ్లోకాలు ఇవ్వలేదండి వేరుగా అవే ఉన్నాయంతే శ్లోకాలే లేవండి ఇందులో శ్లోకాలు లేవు అన్ని శిల్పాల విధమే ఉన్నాయి అంకాలు మాత్రమే ఇచ్చాడు మ్యాటరే ఇచ్చారు అవే ఆఖరణ ఉన్నవే ఉన్నాయి ఇచ్చారు క్యారెక్టర్స్ ఇచ్చారు అంతే శ్లోకాలు ఇవ్వలేదు గురుగారు ఇది మెటీరియల్ లో 171 లో భవభూతి అక్కడ ఉన్నాయి సార్ శ్లోకాలు ఉన్నాయి కానీ ఆ శ్లోకం లేదు అతేదం ఎవరికైనా పుస్తకం ఉంటే ఒకవేళ ఇది ఇలాంటి పుస్తకం ఎవరి దగ్గరైనా ఉంటే ఉందండి కనిపించట్లేదు చూడండి లేకపోతే ఆ శ్లోకాన్ని నేను చెబుతా రెండు రోజుల్లో మీరు ఎవరు పట్టుకోకపోతే మూడో రోజు నేను చెబుతా పట్టుకుంటామండి లేదండి మాకు అవన్నీ తెలవదు నేను పట్టుకుంటాను అయిపోయింది సో ఇక శిశుపాల వధం అయితే మనకి ఉన్న మూడే క్యారెక్టర్స్ బలరాముడి పాయింట్స్ ఉద్ధవుడి పాయింట్స్ ప్రధానంగా ఏంటి అంటే కృష్ణుడి దగ్గర రెండు పనులు ఉన్నాయి ఏమిటవి ఒకటి దైవ కార్యము ఒకటి ఏమన్నా స్వకార్యము దైవ కార్యమేమో శిశుపాలుణ్ణి చంపటం స్వకార్యమేమో రాజసూయానికి వెళ్ళటము కనుక క్యాకర్ణా హై అని క్వశ్చన్ వస్తే బలరాముడు ఆవేశంగా ముందు శిశుపాలుని చంపుదాం అని ప్రపోజ్ చేస్తాడు చాలా మెత్తగా శిశుపాలుడు చాలా గొప్ప ప్రహ్లాడు బలరాముడు చాలా గొప్పగా చెప్పాడు తెలియగలవారు అన్ని కథలు చెబుతూనే ఇంతకు మించిన చండానమైన ఆలోచన ఇంకోటి లేదు
మనం ముందు ధర్మరాజు దగ్గరికే పోదామని చెప్పి ఏం చేస్తాడు ఉద్ధవుడు, చెప్పి అక్కడికి వాళ్ళు రావడం. ఇవన్నీ బేసిక్ గా ఈ రెండు డిఫరెన్షియేషన్, ఇది రెండు, వీటిని ఉద్దేశించి మిగతా పాయింట్స్ అన్ని రాసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. వీళ్ళ క్యారెక్టర్స్ గ్యారంటీగా వస్తాయి, అందులో ఒకటి క్యారెక్టర్ గ్యారంటీగా అడుగుతాడు. ఏమండి ఒక్క నిమిషం, వీడియో రికార్డింగ్ ఆపుతున్నా అండి. టైం అండి, తర్వాత మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పెడుతూ పోండి అమ్మా. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే అసైన్మెంట్స్ రాయాలి మీరు, మెయిన్ పేపర్ రాయాలి. అసైన్మెంట్స్ లో రాసేది పక్కకు పెట్టండి ఒక నిమిషం. మెయిన్ పేపర్ కి మీకు ఒక బుక్లెట్, ఆన్సర్ బుక్లెట్ ఇస్తాడు, అందులోనే రాయాలి. ఎడిషనల్ పేపర్లు ఇయ్యబడవు నాకు గుర్తున్నంత మటుకు. కనుక నేను 80 ఎడిషన్స్ తీసుకున్నాను, 90 ఎడిషన్స్ తీసుకునే అవకాశం లేదు. లైన్కి లైన్ మధ్య కిలోమీటర్ గ్యాప్ పెట్టి రాసేసి, పెద్ద పెద్ద అక్షరాలు రాసేసి ఏమీ లేవు. చక్కగా రాయాలి, జాగ్రత్తగా రాయాలి. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా దింపితే ఎక్కువ మార్కులు పడతాయి అని ఎవరికైనా భ్రమ ఉంటే అది మర్చిపోండి. ఆ పాయింట్ని మీ స్వంత మాటలలో రాస్తేనే మార్కులు మంచిగా వేస్తారు. అంటే ఎందుకంటే మరి సరిగ్గా ఉందా లేదా నిర్మాణం పక్కకు పెట్టండి, వాక్య నిర్మాణం సొంతంగా రాయడం అంటే మనకు అర్థమై రాశాము అని అర్థం. సో కాంటెక్స్ట్ వీడికి అర్థమైంది అని తెలుస్తుంది కాబట్టి సాధ్యమైనంత మటుకు మీ స్వంత మాటల్లో మూలకందాన్ని వీలైన చోట రిఫర్ చేస్తూ కొటేషన్స్ లో పెట్టడము, అండర్లైన్ చేయడము చేస్తూ రాయండి. ఇది ఆన్సర్. ఇక అసైన్మెంట్స్కి వస్తే ఇది మీకు అన్ని అవగాహన అయినాయా లేదా అని తెలుసుకోవటానికి ఒకటి. తర్వాత మీరు ఏ పేపర్ గమనించినా సుమారుగా సిలబస్ మొత్తంలోంచి అన్ని క్వశ్చన్లు ఉంటాయి అసైన్మెంట్స్లో. అంటే ఏం లేదండి, మీ చేత మళ్ళీ ఒకసారి పుస్తకాలు సమగ్రంగా చదివించి పరీక్షకి సిద్ధం చేయడం అసైన్మెంట్స్లో ప్రథమ తాత్పర్యం. అది దృష్టిలో పెట్టుకుని ఇక్కడి కూడా స్వంత వాక్యాల్లోనే వ్రాయండి. క్లియర్ అండి ఇక్కడికి? ఇది క్లియర్ అయిందండి. అసైన్మెంట్స్ కి మెయిన్ ఎగ్జామ్ కి ఎంత గ్యాప్ ఉంటుంది? నాకు తెలియదు, మీకు తెలియదు, బహుశా యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఈ క్షణంలో తెలియదు. కనుక దాని గురించి మనం పట్టించుకోవద్దు. అయితే ఒక మాట చెప్పాలి, మీకు అసైన్మెంట్ సబ్మిషన్ కి 25 జూన్ వరకు టైం ఇచ్చారు కాబట్టి ధర్మంగా ఒక 10 రోజులైనా గ్యాప్ ఉంటుందని అనుకుందాం. అంటే జూలై 1st వీక్ లో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి అని అనుకుందాం కాసేపు. మన ఇవన్నీ క్యాలిక్యులేషన్, గాలి లెక్కలేవి, దీనికి రూల్స్ లేవు అనుకుంటే మీ చేతిలో ఎన్ని రోజులు ఉన్నట్టు? రోజులు 10 రోజులేనండి. ఇది రాయడానికి అయిపోతుంది కదా నెల. ఇది రాయడాన్ని పక్కకు పెట్టి మాట్లాడుకోవాలి మనం. పొద్దున్న భోజనం చేసామని రాత్రి భోజనం తయారవడం మానేస్తామా? అసైన్మెంట్స్ లో క్వశ్చన్ కూడా ఇస్తారా సార్? మెయిన్ దాంట్లో ఇవ్వచ్చా? ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే పేపర్ ఎట్లాగైనా సెట్ చేస్తారమ్మా, దాన్ని మనం వాళ్ళ బుర్రల్లోకి వెళ్ళి వాళ్ళ ఆలోచనలు మనం ఇప్పుడు అమ్రకాన బ్రాంచ్ చెప్పి కనుక్కోవద్దు. ఇచ్చింది ఏదైనా రాసేందుకు రెడీగా మనం వెళ్దాం. కొన్ని ఇప్పించండి ఇందులో, కొన్ని ఇందులో ఇప్పించండి, రాస్తాం బాగా. నేను ఎవరిని ఇప్పించడానికి భలే ఉన్నారు మహా, అయితే సైకిల్ వేసుకొచ్చి కిటికీలు వచ్చి చిట్టీలు పారేయాలి, అది నా జాత కాదు. సార్ ఇది మాన్య, ఇది ఒకటి, పేపర్ 2 గురించి మాట్లాడుతున్నానండి. సిద్ధాంత కౌముది రేపు మాట్లాడుకుంటాం. సరే దాచిపెట్టండి. చిన్న డౌట్ ఇందాక మీరు చెప్పిన దాంట్లో నుంచి. హలో చెప్పండి. ఏం లేదు, ఇందాక మీరు మెయిన్ పేపర్ గురించి చెప్పినప్పుడు ఇంగ్లీష్ లో రాద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు పెద్ద ఇంగ్లీష్ మిడిల్ ఉంది. ఈ సంస్కృతం స్క్రిప్ట్ తెలుగులో రాయొచ్చు కదా, దేవనాయరిలో రాయాల్సిన అవసరం ఉందా? అది చిన్న, ఎక్కడైనా సంస్కృతం రాస్తుంటే దేవనాగరి లిపిలో రాయటము సర్వశ్రేష్టము. ఓకే, మీకు చేత కాకపోతే మీకు వచ్చిన భాషలో రాయండి. మహా అయితే అరమార్కు తీసేసుకుంటారేమో మనకి తెలియదు, కానీ మీకు ఆ విషయం తెలుసు అన్న వరకు మాత్రం ఎగ్జామినర్కి అర్థం అవుతుంది కదా.
ప్రయత్నం ప్రయత్నం మాత్రం నాగర లిపిలో రాసేందుకే చెయ్యండి, కుదరకపోతే మాత్రం మీకు ఏ భాష వీలైతే ఆ భాషలో రాయండి. అది రెండో పక్షమే కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం కాదు. అసలు రాయకుండా మానేయటం కన్నా ఇలా రాసామన్న తృప్తి అన్న మిగులుతుంది. ఏంటంటే ఇప్పుడు పుస్తకంలో ఉన్నది రాయొద్దు, మీ సొంతంగా రాయమన్నారు కదా, మా సొంతంగా రాసేటప్పుడు భాష అక్కడ పదాలకి ఇక్కడ పదాలకి తేడా వస్తుంది కదా, పర్వాలేదా సార్? అలా కాదమ్మా, కీలకమైన పదాలు ఏవి అందులో వదిలిపెట్టద్దు. నేను చెప్పేది ఏంటంటే పుస్తకంలో రామా కిల్డ్ రావణ అని ఇస్తే మీరు రాసేటప్పుడు రావణ వాజ్ కిల్డ్ బై రామా అని రాయమంటున్నా, అంతే. అలా కాదు సార్, అది కాదు, అంత కాదు సార్. శ్రీరాముడు శ్రీరాముడు ధీరోదాత్త స్వభావం కలవాడు, ఆయన మహాధైర్యవంతుడు అని ఉందనుకోండి, అక్కడ ధీరోదాత్త నాయకుడు అనే పదమే కరెక్ట్ గా ఉంటుంది. ధీరోదాత్త నాయకుడు అని రాస్తాము ఒక్కొక్కసారి. ఒక మాట వినండి విజయలక్ష్మి గారు, అక్కడి అక్కడిది ఉన్నది ఉన్నట్లుగా రాసేస్తే తప్ప భావం అర్థం కాదంటే అట్లాగే రాయాలి. ఎక్కడ మీరు సొంతంగా రాయగలుగుతారో అక్కడ సొంతంగా రాయమని చెబుతున్నా. ఇప్పుడు రాముడు ధీరోదాత్త నాయకుడు అని రాయాలి, అమ్మో అది రాస్తే సారొద్దన్నారని చెప్పి రాముడు ధీరలలితుడు ధీరశాంతుడు ధీరోద్ధతుడు మాత్రము కాదు అని రాయక్కర్లే, రాముడు ధీరోదాత్తుడు అని రాసేయండి. మహోదయ, ఇందాకటి శ్లోకం హే హస్త దక్షిణ మృతస్య శిశోర్ద్విజస్య జీవాతవే విసృజ శూద్రమనౌ కృపాణం రామస్య బాహురసి నిర్భర గర్భ భిన్న సీతా వివాసన పటో కరుణా కుతస్తే. తండ్రబుల్ ఎక్కడ ఎన్నో ఎన్నో దీనిలోండి? ద్వితీయ అంకం 10వ శ్లోకం. చాలా చక్కగా పట్టుకున్నారమ్మా, అది ఫోటో తీసి పెడతారా గ్రూప్ లో? అలాగే. మీరు తీగ ఏ భాషలో ఉంది మీ దగ్గర, తెలుగులో ఉందా ఇంగ్లీష్ లో ఉందా? తెలుగులోనే ఉందండి, అంటే బేతవోల్ రామబ్రహ్మం గారి పుస్తకంలో. ఆ రైట్, అంటే 83వ పేజీ పేజేనా? 83వ పేజీ. ఇక ఇప్పుడే చెబుతూ ఉన్నాను విద్యార్థులు ఉచిత శిక్షణ ఎందుకు మనకి ఇప్పుడు. ఏంటండి ఏ శ్లోకం అండి? ఎవరు? నాగవాణి గారు. ఎందుకమ్మా ఇప్పుడే చెబుతున్నా కదా, అనవసర ప్రస్తుతం ఏం పెట్టకండి ఇతర పని అని పెట్టా సార్. ఈ శ్లోకాన్ని నోటీస్ చేయండి సార్ అందరూ. గ్రూప్ లో వచ్చింది చూసుకున్నారా? రైట్, ఇది ఫస్ట్ పేపర్ కి సంబంధించి మనం చెప్పుకోదగ్గవి. ఇది ఒక్క నిమిషం పక్కకు పెడితే మీరు చేయాల్సిన ప్రణాళిక ఏంటంటే అంటే ఇంకొక చిన్న రెండు ముక్కలు చెప్పేసి ఇవాళ క్లాస్ ఆపుకోవచ్చు. పేపర్ మనకి ఇటు నెల రోజులు అటు 10 రోజులు కలిపి 40 రోజులు మన చేతిలో ఉన్నది అని అనుకుందాం. 40 రోజులు మన చేతిలో ఉన్నది అని అనుకుని మీరు ఇది ఎవరికి వారు చేసుకోవలసిన నిర్ణయము. నాకు పేపర్ 1 కఠినము, నాకు పేపర్ 2 కఠినము, 3 కఠినము, 4 కఠినము, నువ్వు డిసైడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ పేపర్ తో మొదలు పెట్టవద్దు. పొరపాటు దాంతో మొదలెడితే ఎక్కడికి వెళ్ళరు, అక్కడే ఉండిపోతారు. నాతో కాదు ఇది, ఇవన్నీ రాయడానికి అసలు నన్ను రాయమని చెప్పిన వాడు ఎవడు, ఫోన్ చేసేవాడిని అరే నాకు ఎందుకు ఫీజు కట్టించేవారు అని కోపడి ఇవన్నీ వద్దు. అలాగే ఆ పేపర్ పక్కకు పెట్టండి. నాకు అన్నిటికన్నా తేలిక ఈ పేపర్ నువ్వు నిర్ణయం చేస్తారు చూడండి, దాంతో మొదలెట్టండి. దానికి మీరు 10 రోజులు టైం లేదు. మీకు ప్రతి పేపర్కి కేవలముగా 8 రోజులు చొప్పున కేటాయించుకోండి. 8 రోజులు, ఆ 8 రోజుల్లో ఆ ఒక్క పేపర్ నే మీ ఇష్టమైన చదువుకోండి. రఘువర ప్రసాద్ గారు నోట్స్ చదువుతారా,
టెక్స్ట్ బుక్ చదువుతారా, వీడియోలు విని నోట్స్ రాసుకుంటారా, ఏదైనా చేసుకోండి. అది మీ ఇండివిజువల్ ప్రిపరేషన్, అది మీ ఇండివిజువల్ ప్రిపరేషన్కి ఇలా పెట్టుకోండి. మీకు కష్టమైన పేపర్ని పక్కన పెట్టి మీకు ఇష్టమైన పేపర్ని ముందు పూర్తి చేసేయండి. 7 నుంచి 8 రోజుల లోపల అయిపోవాలి. తర్వాత 2వ పేపర్ తీసుకోండి. అంటే ఈజీ టు డిఫికల్ట్ మోడల్కి వెళ్తున్నాం మనము. ఫార్మేట్ ఏంటంటే ఈజియెస్ట్ ఈజియర్ ఈజీ అట్లా. ఇంకోటి 4వది ఒకటే ఉంది కదా, డిఫికల్ట్ అందాం కాసేపు. డిఫికల్ట్ 4వ పేపర్ వేసేద్దాం. సో ఇది ఏమండి, సెకండ్ పేపర్ లాస్ట్ పెట్టుకోవాలి, అది మీ ఛాయిస్. అది మీ ఛాయిస్. అదే ఇప్పుడు మాకు ఆయన పేరు శ్రీవాత్సవ్ గారు కానీ శ్రీనివాసారి గారు గారు ఉన్నారనుకోండి, వాళ్ళు సెకండ్ పేపర్ చాలా ఈజీ, ఎడం చేత రాసేస్తామంటారు వాళ్ళు. కరెక్ట్, ఎవరికి వాళ్ళకు. అదొకటే పేపర్ విన్నా మేము, అదొక్కటే పేపర్ విన్నాము మేము కూడా లాస్ట్ లో. అన్ని ఏమండి, లహరి గారు మీకు కంఫర్టబుల్ గానే ఉందా ప్రణాళిక? అంత నిట్టూర్చారేంటమ్మా? అంటే మీరు కష్టంగా ఉన్నది ముందర మొదలెట్టద్దు అన్నారు కదా, పుస్తకాలన్నీ మూసేసి పారిపోవాలని ఉంది నాకైతే. అవునా, అయితే మా ఇంటికి వచ్చేయండి, మనం కలిసి చదువుకుందాం. అందరం వచ్చేస్తాం. వచ్చేయండి, పైన రూమ్ పైన 4 రూములు ఖాళీగా ఉన్నాయి, రండి వచ్చేయండి. నాకేం ఇబ్బంది లేదు, ఖాళీగా తిందాం, భోజనం చేద్దాం, చదువుకుందాం. ఏం భయం లేదమ్మా, జూమ్ లోనే చెప్పండి రోజు. మీకు ఇంకో విషయం చెబుతున్నా, మీరు రాసి పెట్టుకోండి, మీ అందరికన్నా ఎక్కువ మార్కులు లహరి గారికే వస్తాయి, కావాలంటే రాసి పెట్టుకోండి. వాళ్ళ ఈ రావు రావు అనే వాళ్ళని ఎప్పుడు నమ్మకండి, వాళ్ళు బ్రహ్మాండంగా రాస్తారు పరీక్షలు. ఇది మాకు గత 7-8 సంవత్సరాలుగా అనుభవం. అంతేవాసులం అయిపోతామండి మీ ఇంటికి వచ్చి. రా తల్లి, వద్దని వాడు ఎవరు? 40 రోజులు సార్ మమ్మల్ని. రండి వచ్చేయండి, మా ఇంట్లో కనీసం 10 రూములు ఖాళీగా ఉన్నాయి. హాస్టల్ సౌకర్యం పెట్టండి సార్. అలా కాదు, మీ ఇంట్లో మీరు ఉన్నట్టుగా మా ఇంట్లో ఉండండి అంటున్నా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సులిన్, మీకు ఇందులో మెలికి అర్థం కావట్లేదు, మీకు కూడా పని చదువుతానంటాను. దాని లక్షణం పర్వాలేదండి, అలా చేస్తే అభ్యంతరం లేదు. మాకు అలవాటే, ఇంట్లో స్టూడెంట్ ఉండి చదువుకోవడం అనేది అలవాటే, కనుక దిగులేదు, వచ్చేయండి. అసైన్మెంట్ల కోసం నేను అందరూ రాలేంగ గురుగారు, మీరు జూమ్ లోనే రోజు చెప్పండి ఈ నెల రోజు. అలాగే జూమ్ లో ఇవాళ నుంచి కేవలం ఒక అరగంట మాత్రమే మనం చెప్పుకుంటాం, ఎందుకంటే మీకు టైం ఇవ్వాలి చదువుకోవడానికి. అవును పర్లేదండి, మీ క్లాస్ వింటే చదివినట్టే ఉంటుంది. అందుకని ఈ రోజుకి ఒక అరగంట సేపు మనం చెప్పుకుందాం, ఇబ్బంది ఏం లేదు. 7 to 7:30 చెప్పుకుందాం. అలాగే మీరు మాత్రం ఈ ప్రణాళికలో ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి మీకు. మీ సొంత ప్రిపరేషన్ 8 రోజులు ఒక భాగం అయితే, అసైన్మెంట్ల కోసం గ్రూప్ లో ఈ ఆర్డర్ లోనే పేజ్ 1 పేజ్ 2 అదే పేపర్ 1 2 3 4 మోడల్లోనే వెళ్ళాలి. దీనికి మనం 4 రోజులకి 4 2 8 రోజులు మాత్రమే కేటాయించుకుంటున్నాం. తర్వాత మీరు డ్రాఫ్ట్ రాసుకోవాలి, ఫెయిర్ రాసి పంపించాలి. ఇది మీ టైమే, మాకు సంబంధం లేదు దానికి. మా మెయిన్ పేపర్ చదువుకోవడానికి సంబంధము లేదు. ఏ పేపర్లో ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే దయచేసి రాసి పెట్టుకోండి, దయచేసి రాసి పెట్టుకోండి, అడగండి, క్లారిఫికేషన్ తీసుకోండి. ఏమి మొహమాట పడవద్దు. పరీక్షలు రాసే ముందు పరీక్ష ఎట్ట రాయాలి దానికి ఒక క్లాస్ మీకాలి మళ్ళీ, అది అది తర్వాత చదువుతా ఆ క్లాసు. అదే అసైన్మెంట్ ఒక మంత్రం ఉందమ్మా, ఆ మంత్రం వస్తే ఎవడైనా ఏ పేపర్ అయినా ఏ పరీక్ష అయినా ఎప్పుడైనా రాసేయగలుగుతారు. తెలుసా మీకు ఆ మంత్రం? ఎవరో చెప్పారు ఇప్పుడే, అని పక్క వాళ్ళు అంటారు అనమాట. అంటే వాడు చెబుతాడు, చెప్పండి చెప్పండి. లక్ష్మారెడ్డి గారి పక్కన, శ్యామల గారి పక్కన కూర్చోవాలి. అందరి పరిస్థితి ఒకేలాగా ఉందండి అమ్మా, అందరి పరిస్థితి ఒకేలాగా ఉంది. అప్పుడు ఎవరు చెప్తారు? ఏది పర్వాలేదు, అందరూ అదే చెప్పుకుంటారు. నేను మీకు చెప్పనా,
ఒక్క నిమిషం సుజాత గారికి ఆన్సర్ చెప్పండి. నన్ను సుజాత గారు, రాముడి యొక్క గుణగణాలు అందా ఒక్క నిమిషం మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ నా స్క్రీన్ మీద 58 మంది కనపడుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణం చెప్పినా సరే 58 గుణాలు వస్తాయా మనకి? ఇంకేం కావాలి? సీతాదేవికి భర్త అని చెబుతారు అందరూ ఒకటే. చెప్పి చూద్దాం, టెస్ట్ చేద్దామా? రైట్, మొదలెట్టండి అమ్మ. లహరి గారు మీరు మొదలెట్టండి. రాముడి గుణగణాలు ఇప్పుడు మనకి ప్రసాద్ గారు చదివారు, శ్యామల గారు చదివారు, మీరు ఏం విన్నారో గుర్తున్నది ఒకటి చెప్పండి. పెద్దలయ్యాడ గౌరవ మర్యాదలు కలవాడు, కష్టంలో సహాయపడని వారిని. ఒకటే 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 పాయింట్, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు. సీతాదేవిని అతిగా చాలా బాధపడిన వాడు. ఓకే, గాయత్రి గారు ధైర్యం గలవాడు. కర్తవ్య నిర్వహణలో అన్నిటినీ త్యజించేవాడు, ఎవరికి భార్యను కూడా త్యజించిస్తాడు. వండర్ఫుల్. కవిశ్రీ గారు పొగడ్తలని సహించడు, తన తనలో ఉన్న దోషాలని చెప్పమని చెప్పి చెప్తాడు. ఇంకోళ్ళు ప్రజారంజకమైన పరిపాలన సాగించేవాడు. మరొకటి భార్యను ప్రేమించడంలో ఎంత ఉదాత్త, ఎంత ప్రేమకి సల్పుతాడో, ఆ శత్రువులను సంవరించడంలో ఆయన ఆయన గుణం మనస్సు అంత కఠినంగా ప్రవర్తిస్తుంది. ఇంకోటి శత్రువులు కూడా గుణాల్ని గుర్తించేవాడు. ధర్మానికి విగ్రహం, ధర్మ విగ్రహం, రామ విగ్రహం, ధర్మ విగ్రహం, సత్య సాధు పరాక్రమ. వెరీ గుడ్. ఇంకోటి గురువు గారు ప్రకృతిని బాగా ఆరాధించేటువంటి వాడు, పక్షి జంతువుల్ని అందరినీ కూడా ఆరాధించేటువంటి వాడు. సరే గారు, ఓ ప్రశ్న ఇప్పుడు మీరు చదువుతున్న బాధపడి సిలబస్ లో ఏముంది రాముడు గురించి? రాముడి గురించి వాల్మీకి రామాయణం, ఉత్తర రామచరిత్ర ఏమిటి? సీత వియోగంతో బాధపడినా రాజుగారు రామచరిత్ర ఏమిటి? నాటకమా? నా ప్రశ్నకు వినండి, నాటకములో ఎవరుంటారు? నాయక నాయకుడు, నాయకుడు ఎట్లాంటి వాడు ఉండాలి? చెప్పనట్టే లెక్క. శత్రువైనా కూడా వాళ్ళ శౌర్యాన్ని ప్రశంసించాడు. అది అయిపోయింది కదా. కనుక కనుక తలా ఒక పాయింట్ వేస్తే అందరికి వచ్చేస్తాయి కదా. చూడండి, కనుక అందరం ఒకేసారి బయటికి వెళ్ళాం అనుకోండి హాల్లోంచి, 55 పాయింట్లు వచ్చేసాయి. అప్పుడు బయట ఉండాలండి, అన్ని క్వశ్చన్లకు బయటకు వెళ్ళటమే సరిపోతుంది. ఇవన్నీ సరదాగా చెప్పుకునే మాటలమ్మా. కాదు గురుగారు, ఇన్విజిలేటర్ బయటకు పంపిస్తే మేము అందరం ఒక చోటే ఉంటాం. ఏ ఒక్కర్లే, ఇన్విజిలేటర్ గారు కూడా రాయించండి కూర్చోబెట్టి. అవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ఏం మీరు అంత భయపడాల్సిన పనేం లేదమ్మా. దీనిలో చాలా నిశ్చలంగా వెళ్ళి పరీక్ష రాస్తే ఆనందంగా వెళ్తారు. ఆ పరీక్ష ఎట్లా రాయాలన్న గురించి తర్వాత చెబుతా, ఇప్పుడు చెప్పను. ఇప్పుడు కేవలం పరీక్ష ఇవాళ కేవలం పరీక్షని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి వరకు మాత్రమే మాట్లాడుకుంటాం కాబట్టి అంత మించి నేను చెప్పను. ఇవాళ పేపర్ 1 అయిపోయింది, రేపు మన గంట టైంలో పేపర్ 2 డిస్కస్ చేస్తాము. మీరు మీ క్వశ్చన్ పేపర్ని రెడీ అయ్యి మీకున్న శంకలు అన్నీ అడగండి. అన్నిటికన్నా తేలికైన మాట ఒక్కటి చెప్పేసి రేపటి పేపర్ గురించి ఆపేస్తా. ఏమిటంటే, మ్యాథమెటిక్స్ లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాయమంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాస్తే
ఐదు మార్కులు అయితే 5 మార్కులు ఇవ్వాలి, 10 మార్కులు అయితే 10 మార్కులు ఇవ్వాలి. కనుక సూత్రము రాసి అదే అది రేపు చెప్పుకుందానండి వాళ్ళందు. అట్లా మ్యాథమెటిక్స్ లో ఎట్లా అయితే స్కోరింగ్ సబ్జెక్టు, పేపర్ 2 కూడా అంతే స్కోరింగ్ సబ్జెక్టు, దాని కీలకముని పట్టుకోవాలను, అంతే మీరు చేయాల్సిన పని. కంగారు పడాల్సింది లేదు. అమ్మో వ్యాకరణం అని నెత్తి మీద బరువు కాదు, అది మనం నిలిపేది పరువు అది. కనుక మనకి ఎక్కువ పర్సంటేజ్ తెచ్చేది గ్రామరే, అందులో అందరికి మంచి మార్కులు వస్తాయి, కంగారు పడకండి. ఓకేనా? ఇవాడికి ఇక్కడ ఆపుకుందాం. గురుగారు ఒక నిమిషం చెప్పండి. ఉత్తర రామచరితంలో ఇప్పుడు ఒకటి గ్రూప్ లో పెట్టారు కదా, అది కాకుండా ఇంకొక శ్లోక కూడా మెమరైజ్ చేయమన్నారు కదా, అదొకటేనా? ఉత్తర రామచరితంలో సరే గురువు గారు సూత్రాలు కూడా నాగరిలో రావాల్సి ఉంటుందా? లేదండి, మీరు తెలుగులో రాసే తెలుగులో రాసేయండి అయ్యా. నాగర లిపి అన్నది స్టాండర్డ్, మీరు ఎక్కడైనా వాడవచ్చు. చేత కానప్పుడు మీరు ఏ పరీక్ష భాషలో రాసరో ఆ పరీక్షలో రాసేయండి, రాయలేకపోయారని దిగులు చెందకండి. అర్థమైందండి? సంతోషం. సంతోషం.